मंत्री रोजाकु कौंटर इच्चारु नारा लोकेश చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించాక ఆమె క్రాకర్స్ కాల్చి పండగ చేసుకోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. మొత్తం లాయర్లతో నింపేశారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు తెలుగుదేశం పార్టీ లాయర్లు అందరూ కూడా దూరి నాన్సెన్స్ చేస్తుంటే జడ్జి గారు మీరందరూ బయటికి వెళ్ళకపోతే నేను ఈ కేసు చేయను అని చెప్పడం రెండు సార్లు చెప్పడం మనం గమనించాలి. అంటే ప్రతిసారి కూడా ఏదో ఒక రకంగా భయభ్రాంతులకు గురిచేసో లేదా ఏదైనా టెక్నికల్ గా ఏదో చూపించి మేమే తెలివైన వాళ్ళం అని చెప్పి తప్పించుకోవాలన్న ప్రయత్నం చేస్తారు. చంద్రబాబు నాయుడు చేసిన తప్పుకి ఇది స్టార్టింగ్ మాత్రమే. ఇక ప్రతి కేసులో ఆయన చేసిన అవినీతి మొత్తం బయటకు వస్తుంది. ఆయన ఇక బయటికి జీవితంలో వచ్చే పరిస్థితి ఉండదు. సో ఎన్ని కుంభకోణాలు చేశాడో 2014 నుంచి 19 వరకు అన్ని సాక్ష్యాధారాలతో ఉన్నాయి. సో ఒక్కొక్క దాంట్లో ఇప్పటికే ఐటీ నుంచి నోటీసులు రావటం, ఈడీ అటాచ్మెంట్లు చూశారు, ఈరోజు స్కిల్ డెవలప్మెంట్లో ఏ విధంగా అరెస్ట్ చేశారో కూడా చూశారు. సో అన్ని బయటకు వస్తే ఖచ్చితంగా బయటికి రాడు చంద్రబాబు నాయుడు. ఇది నేను చాలా రోజుల నుంచి చెప్తున్నా. సైకో జగన్ చేసిన అతిపెద్ద తప్పు చంద్రబాబు నాయుడు గారి జైలుకు వస్తాం. దీనికి రాజకీయంగా వ్యక్తిగతంగా చాలా మూల్యం చెల్లించబోతున్నాడు. జగన్కి అధికారం అంటే తెలియదు. అధికారం అంటే ఉద్యోగాలు కల్పించాలి, పరిశ్రమలు తీసుకురావాలి, అభివృద్ధి చేయాలి, సంక్షేమం చేయాలి. కానీ జగన్ అధికారం అంటే కక్ష సాధింపులు, వేధింపులు, దొంగ కేసులు, హింస, దాడులు. పాముకి తల్లనే విషం ఉంటుంది, కానీ జగన్ వల్లంతా విషం. చంద్రబాబు నాయుడు గారి పైన అవినీతి మరకేసేదానికి ఈ సైకో జగన్ ప్రయత్నిస్తున్నాడు.